చిరకాల కోరిక నెరవేరినందు వల్ల నేను ఏదైతే ఆ రోజు చెప్పిన ప్రకారం 180 రోజులు దీక్ష చేసి దాని తర్వాత శంకుస్థాపన అయినాకనే నేను తిరుపతికి వచ్చి తలనీళ్ళు కానీ గడ్డం కానీ చేసుకుంటానని చెప్పేసి ఆ రోజు మీడియా ముందు చెప్పిన వాగ్దానం ప్రకారం శంకుస్థాపన కోసం ఏ విధంగా కృషి చేశాం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉండి కూడా వాళ్ళు చేయకుండా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా శంకుస్థాపన చేసినారంటే నిజంగా సిగ్గుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. రేపు పార్లమెంట్లో కూడా మళ్ళీ ఈ విషయం చెప్తాం. అలాగే ఏదైతే సొంత జిల్లా కడప జిల్లాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తే కూడా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా దీని రావాల్సిన ప్రయత్నం చేయకుండా అది కాకుండా ఇప్పుడు శంకుస్థాపన చేస్తే ఆ పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది కేవలం ఎలక్షన్ కోసం చేసింది. నేను దీక్ష చేసింది ఎలక్షన్ కోసం కాదు. దాదాపు 6 నెలల కిందట ఇది చేసింది. ఇప్పుడు ఫౌండేషన్ వేసి కూడా ఏదైతే కియా మోటార్స్లో కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ ఏ విధంగా అయితే వారం వారం దాన్ని డిస్కస్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని ముందుకు పోవాలా. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. 1 నెల రోజుల లోపల ల్యాండ్ అక్విజిషన్ అంతా పూర్తి చేసి దానికి కావాల్సిన సైట్ లెవెల్స్ కానీ కాంపౌండ్ వాల్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి వారము దీని మీద ఏదైతే పోలవరంలో సమీక్షించారో ఆ విధంగా సమీక్షించి దీని ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామన్నారు. నిన్న మొన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పునాది రాళ్ళు చాలా ఎక్కువ వేశారు, ఆ పునాది రాళ్ళతో డ్యామ్ కట్టుకోవచ్చని. నేను అడుగుతున్న శ్రీకాంత్ రెడ్డిని ఎక్కడైనా కానీ ఫౌండేషన్ వేసి ఆ పని మొదలు పెట్టకుండా లేకపోతే కంప్లీట్ చేయకుండా అనేది ఒక్కటి చూపించమని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకు జిల్లాలో ఒక మంచి పెద్ద ప్రాజెక్టు భారతదేశంలోనే 18,000 కోట్లు విలువైన ప్రాజెక్టు ఇంతవరకు ఎక్కడ రాలా? ఇప్పుడు మనకు కడప జిల్లాకు వస్తే దాన్ని స్వాధీనించాల్సింది పోయి లేదంటే గమ్మును కూర్చోవాల్సింది పోయి దాని వ్యతిరేకంగా ప్రజల్లో ఒక అపోహ వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదు. మీకు ఎక్కడన్నా ఉంటే ఏదైనా అనుమానాలు ఉంటే రండి అసెంబ్లీలో డిస్కస్ చేయండి, లేదంటే ఇంకెక్కడన్నా కానీ మీటింగ్ పెడదాం, బహిరంగంగా చర్చించుకుందాం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిన దాంట్లో జిల్లాలో సంతోషపడాల్సింది పోయి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తాను. Watching this on Mirror TV, please like, share and subscribe. You're watching this on Mirror TV, please like, share and subscribe. You're watching this on Mirror TV, please like, share and subscribe.